Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊహించిందే జరిగింది. లోకేష్ కు కొత్త ప్రత్యర్థి. సీఎం జగన్ ఆపరేషన్ మంగళగిరి మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కుప్పం మీద ఫోకస్ పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు మంగళగిరిలోనూ కొత్త పావులు కదుపుతున్నారు. అక్కడ చంద్రబాబు తనయుడు లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తాడికొండలో పార్టీకి రిపేర్లు మొదలుపెట్టారు. ఇటు మంగళగిరిలో వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే పోటీపైన సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో ఈసారి అక్కడ లోకేష్ పైన బీసీ కార్డు ప్రయోగించేందుకు ముందస్తు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే బీసీ చేనేత వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నిన్న మొన్నటి వరకు అదే పార్టీలో కొనసాగిన గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత వర్గం ప్రాబల్యం ఎక్కువ. గత ఎన్నికల సమయం నుంచి లోకేష్తో పాటుగానే గంజి చిరంజీవి నియోజకవర్గంలో పనిచేశారు. కానీ కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరతానని వెల్లడించారు. క్యాంప్ కార్యాలయంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సమక్షంలో సీఎం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని గంజి చిరంజీవి చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైసీపీ కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని మండిపడ్డారు. నిరంతరం అవమానాలకు గురి చేస్తూ బీసీలను ఏం ఉద్ధరిస్తారని ఆ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజిక వర్గానికి టీడీపీలో గౌరవం లేదని విమర్శించారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆశయాలకు వెన్నుపోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారని దుయ్యబట్టారు. అయితే ఆయనకు వచ్చే ఎన్నికలలో టికెట్కు సంబంధించి పార్టీ నేతలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం ముందు పార్టీలో పనిచేయాలని, అందరినీ కలుపుకుని వెళ్లాలని మాత్రమే సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. నారా లోకేష్ ఇప్పటికే తాను వచ్చే ఎన్నికలలో మంగళగిరి నుంచి గెలిచి తన తండ్రికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ అక్కడ నుంచి ఆర్కే స్థానంలో బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గంజి చిరంజీవి వైసీపీతో టచ్లో ఉంటూ తమ పార్టీలో కోవర్ట్గా పనిచేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ పోటీకి దిగడం ఖాయమైతే అక్కడ వైసీపీ నుంచి బీసీ అభ్యర్థి రంగంలోకి దిగడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది.